జాతీయ రాజకీయాల్లో వాడివేడి చర్చ మొదలైంది నితీష్ తేజస్వి యాదవ్ తో కలిసి పాట్నాలో సమాలోచనలు జరిపిన కేసీఆర్ బీజేపీ ముక్త భారత్ పిలుపునిచ్చారు విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది అందరం కూర్చొని మాట్లాడి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు జాతీయ రాజకీయాల్లో విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అందులో భాగంగా బీహార్లో పర్యటించారు ఆర్జేడీ చీఫ్ సీఎం నితీష్ కుమార్ అలాగే జేడీయూ నేత డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్లతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు గల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన పది మంది బీహార్ సైనికుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు సీఎం కేసీఆర్ ఇటీవలే సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన పన్నెండు మంది వలస కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేశారు సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ ఆర్జేడి నేత లాలూ ప్రసాద్ తో సమావేశమయ్యారు లాలూ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పాట్నా నగరంలోని గురుద్వారాను దర్శించుకున్నారు కేసీఆర్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇంటి నుంచి పాట్నా సిటీ గురుద్వారాకు వెళ్లారు గురుగోవింద్ సింగ్ జన్మస్థలం పాట్నా గురుద్వారాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు మీరు చెయ్యాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ చేసుకోండి సీఎం నితీష్ డిప్యూటీ సీఎం తేజస్వితో కలిసి జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ చేతులు కలపాల్సిన అవసరం ఉందని ముగ్గురు నాయకులు స్పష్టం చేశారు తర్వాత ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించి ముగ్గురు లీడర్లు కేంద్రంలోని బీజేపీ తీరుపై మండిపడ్డారు బీజేపీ ముక్త్ భారతే తమ లక్ష్యమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో బీజేపీని ఓడించడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల నేతల్ని కలుస్తానని స్పష్టం చేశారు నితీజీ కవి మన్ హే ఆదేశ్ దియా హే జితనే బి విపక్షి దళ హే దేశ సారే ఎక్జుట్ హోకర్ తాకత్ జుటాకర్ శక్తి జుటాకర్ బీజేపీ ముక్త్ భారత్ కా నారా దేనా చాయే సత్య హరిశ్చంద్రులకు మాట్లాడే బీజేపీ నేతలే ఎన్నికల్లో ఎక్కువ డబ్బు ఖర్చు చేశారని విమర్శించారు కేసీఆర్ ప్రధాని మోడీ తన మిత్రుడికి లబ్ధి చేకూర్చాలంటూ శ్రీలంక ప్రభుత్వాన్ని కోరడం దారుణమన్నారు సిబిఐ ఈడీ వంటి దర్యాప్తు సంస్థల అధికారాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కేసీఆర్ అన్నారు సిబిఐ రాజకీయ కక్ష సాధింపు దాడులు ఆగాలంటే సిబిఐకి ఇచ్చిన సమ్మతిని అన్ని రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలని చెప్పారు లా అండ్ ఆర్డర్పేట్ కరె షడ్య కరె డిక్టేటోబీ పార్టీ లాయంగే ధ్వజ లాయంగే మై రహంగ మై పన్నా మై ఖాళీ మొత్తానికి కేసీఆర్ బీహార్ పర్యటనపై నేషనల్ పాలిటిక్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అయితే విపక్షాల సీఎం అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారన్న మీడియా ప్రశ్నకు జవాబిచ్చిన కేసీఆర్ అందరం కూర్చుని సమిష్టి నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు మీరు చెయ్యాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి